ఇప్పుడు ఎలక్షన్స్ లో కొత్తగా వచ్చిన బ్యాలెట్ యూనిట్ ఇది. సో దయచేసి అందరూ దీన్ని నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. ఈ బ్యాలెట్ యూనిట్ లో ఫస్ట్ వచ్చేది, ఈ బ్యాలెట్ యూనిట్ లో మనకు కావాల్సిన అన్ని గుర్తులు, వాళ్ళకి సంబంధించిన పార్టీ గుర్తులకు సంబంధించిన లిస్ట్ ఉంది, దానికి సంబంధించిన బటన్స్ ఉంటాయి. ఈ పైన ఉన్న గ్రీన్ బటన్ ఆన్ అయిన తర్వాత మనం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో వాళ్ళకి పక్కగా ఉండే ఈ స్విచ్, ఇప్పుడు నేను ఏ పార్టీకి ఓటు వేద్దామని అనుకుంటున్నాను, సో ఈ స్విచ్ ఉంది కాబట్టి నేను దీన్ని ఇలా ప్రెస్ చేసి వదిలేస్తాను. వదిలేయంగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసారా, మనం ఏ నొక్కాము, సో ఏ అనే గుర్తు దీంట్లో వచ్చింది. అలాగే సింపుల్గా మనం అక్కడ నొక్కినప్పుడు, మీరు బహుశా జనసేనకు నొక్కితే ఇక్కడ జనసేన లోగో వస్తుంది, టీడీపీకి నొక్కితే అక్కడ టీడీపీ లోగో వస్తుంది, వైఎస్ఆర్సీపీకి నొక్కితే వైఎస్ఆర్సీపీ. సో అది కన్ఫర్మేషన్ కోసం చూసుకోవడానికి పక్కన ఉన్నది వీవీపీఏటి M3 అనే ఒక బాక్స్ లాంటిది. మనం చూసుకున్న స్లిప్ కన్ఫర్మేషన్ కరెక్ట్ అవ్వగానే ఆ స్లిప్ ఆ బ్యాలెట్లో పడిపోతుంది. సో జనాలు ఎవరు కంగారు పడకుండా డౌట్ ఏదైనా ఉన్నా కూడా లోకల్గా అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుని దయచేసి దీన్ని నేర్చుకుంటారని కోరుకుంటున్నాము. చాలా ఏరియాల్లో ఈ ఫెసిలిటీస్ని కలిగిస్తున్నారు, వాటిని ఉపయోగించుకుని దయచేసి అందరూ ఇది నేర్చుకుని స్వచ్ఛందంగా కరెక్ట్గా ఓటేస్తారని కోరుకుంటున్నాం. నోటా ఎక్కడ ఉంటుంది దీంట్లో? చాలామందికి తెలియని విషయము, మనకి ఏ పార్టీను ఎవరికి ఓటేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే అలా కామ్గా ఇంట్లో కూర్చుండిపోతాం. దాని మూలాన చాలామంది దొంగ ఓట్లు వేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి మీకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటర్ కార్డు ఉండి వచ్చి కింద నోటా అనేది ఒకటి ఉంటుంది, దానికి నొక్కితే మీ ఓటు వేస్ట్గా పోకుండా, ఖాళీగా ఉండకుండా, వేరే వాళ్ళు లేకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. దయచేసి ఆ నోటాను కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను.